ఈరోజు మనము ఉప్మా పొడి పొడిగా ఎలా వస్తుందో చూద్దాము, చూసి నేర్చుకుందాం. చూడండి ఎట్లా పొడి పొడిగా వస్తుందో, బియ్యం పడినట్టుగా పడుతుంది చూసారా. ఇలాంటి ఉప్మా మనము నేర్చుకుందాము. మెత్తగా ఉంటే అందరు ఇష్టపడరు కదా, పొడిగా రావాలంటే ఏం చేయాలో ఈరోజు మనం చూద్దాం. ఈరోజు మనము పొడి పొడిలాడతా ఉప్మా ఎలా చేయాలో నేర్చుకుందాము. మొత్తం పొడి పొడిగా దానికి కావలసినవి ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, అల్లం ముక్కలు, క్యారెట్. దీంతో 1.5 గ్లాస్ తీసుకున్నాను చూసారా. రైస్ కుక్కర్ గ్లాస్ ఉంటుంది కదా, కరెక్ట్గా 1.5 గ్లాస్ చూడండి. 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ పోసుకున్నాను. జీలకర్ర ఆవాలన్నీ మనకు తెలుసు కదా, అందుకే నేను చెప్పట్లేదు. జీలకర్ర ఆవాలు, శనగపప్పు, మినప్పప్పు, మల్లీలు, కొద్దిగా జీడిపప్పు అన్నీ వేసుకొని పల్లీలు కొంచెం మనం మంచిగా ఎర్రగా వేపుకోవాలి. ఉప్మా మనము పొడి పొడిగా రావాలంటే పక్క కొలతలతో చేద్దాం ఈరోజు మనము. మనం ఏంటంటే ఎక్కువ పిల్లలకు క్యారెట్ అది ఇందులో వేసి పెట్టామనుకోండి, ఇష్టంగా తింటారు కదా, అట్లా చేద్దాం ఈరోజు మనం. ఇప్పుడు మనము పచ్చిమిర్చి వేద్దాము, అల్లం ముక్కలు, రెండు పల్లీలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు మంచిగా వేగేలాగా చూసుకుందాము. అల్లం ముక్కలు డైజెషన్కి మంచిది కదా, అందుకే అల్లం ముక్కలు కొంచెం ఎక్కువ వేసుకుందాము. అల్లం ముక్కలు ఎక్కువ వేసుకుంటే మనకి ఏమవుతుందంటే పచ్చిమిర్చి కూడా తక్కువ పడుతుంది. నేను పల్లీలు మంచిగా వేగాలి, పల్లీలు వేగితేనే మనం తింటుంటే మనకు టేస్ట్ వచ్చేస్తుంది. పచ్చిమిర్చి కూడా మంచిగా వేగాలి, వేగితే ఏమవుతుందంటే ఆయిల్లోకి వచ్చేస్తుంది. మనము రవ్వ వేపుతాం కదా, నీళ్ళలో పచ్చిమిరపకాయలు మరగవు ఇప్పుడు మనకు. మనం రవ్వ వేపుకొని ఇట్లానే వాటర్ పోస్ట్ చేసేసుకుందాము. చూడండి ఇలా పచ్చిమిర్చి కూడా చక్కగా వేగిపోయింది. చూడండి ఇలా వేగిపోవాలి మంచిగా పచ్చిమిర్చి కూడా. ఇప్పుడు ఉల్లిపాయలు, ఉల్లిపాయలు కూడా వేసుకుందాము మనం. ఉల్లిపాయలు కూడా కొద్దిగా ఒక 2 మినిట్స్ వేపుదాం. 1 స్పూన్ ఉప్పు కూడా వేసుకుందాము. మనకు ఉల్లిపాయలు అయిపోయినాయి కదా, క్యారెట్, క్యారెట్ కొంచెం ఎక్కువ వేసుకుంటే కలర్ఫుల్గా కనబడుతుంది మనకు చూడడానికి కూడా. ఉప్మా మనం ఇది వాటర్లో ఉడికించట్లేదు కదా, ముందు మనం రవ్వ వేపుతాము. వాటర్లో ఉడికించింది వేరే టేస్ట్ ఉంటుంది, ఈ టేస్ట్ వేరే ఉంటుంది, మనం గమనిస్తే తెలుస్తుంది. చూడండి ఇలా వేపుకొని తెలుసుకుంటే పిల్లలకు ఇష్టంగా తింటారు, పొడి పొడిగా కూడా వస్తుంది ఉప్మా. దీనికి ఏం లేదు, మనం చూసుకోవాలి నీళ్ళ కొలత చూసుకొని పోసుకున్నాం అనుకోండి. ఇలా కొద్దిగా వేపుకుంటే మనకి చాలా టేస్ట్ కూడా, దానికి దీనికి టేస్ట్ కూడా చాలా తేడా ఉంటుంది. పొద్దున్నే హడావుడిగా ఉన్నప్పుడు మనం ఉప్మా చేయాలనుకోండి, ఏ టిఫిన్ లేదనుకోండి, ఇలా కొన్ని అన్ని క్యారెట్లు అన్నీ వేసుకొని కొంచెం ఆలు బీన్స్ అన్నీ వేసుకొని చేసి పెట్టామనుకోండి, పిల్లలకు బాక్స్ కూడా రెడీ అయిపోతుంది. బ్రేక్ఫాస్ట్ ప్లస్ బాక్స్ రెండు మార్నింగ్ ఈజీగా అయిపోయే టిఫిన్ ఇది. చూడండి మనకు క్యారెట్ కూడా వేగిపోయింది చక్కగాను. ఇలా వేగాలి కొద్దిగా, ఆయిల్లో ఫ్రై అవుతుంది కదా, అప్పుడు వాటర్లో ఉడికేటప్పటికి టేస్ట్ వేరుగా వచ్చేస్తుంది. చూడండి ఇలా ఉడికింది కదా, ఇప్పుడు మనం రవ్వ కరెక్ట్గా దీంతో 1.5 గ్లాస్ తీసుకున్నాము. ఇందాక మనం ఉప్పు 1 స్పూన్ వేసినాం కదా, ఇప్పుడు 1 స్పూన్ వేస్తున్నాను. ఉప్పు పచ్చిమిరపకాయలు మీ ఇష్టము, మీరు తినే కారాన్ని బట్టి వేసుకోండి. ఎందుకంటే కొంచెం పచ్చడి పెట్టుకుంటారు కొందరు, కొందరు ఇలానే తింటారు కదా, మీకు ఎలా ఇష్టమో అలా వేసుకోండి. చూడండి రవ్వ ఇట్లా సిమ్లో పెట్టి ఇప్పుడు వేయించుకోవాలి. వేయించుకుంటే మనకు పొడి పొడిగా వస్తుంది ఉప్మా. మన వేడి నీళ్ళు అది చేయక్కర్లేదు, ఇలా చేసేస్తే చాలు మనకు పొడి పొడిగా వచ్చేస్తుంది ఉప్మా. చూడండి ఇలా కొంచెం సిమ్లో 1-3 నిమిషాలు వేపుకుందాం. చూడండి నేను ఓన్లీ 1.5 నీళ్ళు పోస్తున్నాను, ఎక్కువ పోయట్లేదు, ఓన్లీ 2.5ఏ నీళ్ళు పోసుకున్నాం అనుకోండి, సరిపడే పోసుకుంటే మనకు రవ్వ పొడి పొడిగా వచ్చేస్తుంది ఎక్కువ తక్కువ రాకుండా. చూడండి ఇలా మీరు మినిమంగా పోసుకోవాలంటే ఎప్పుడైనా సరే మనకు రవ్వ ఇలా ఉంటుంది కదా, రవ్వ చూడండి ఇట్లా రవ్వ మీదకి వచ్చేటట్టుగా పోసుకుంటే మనకు మినిమం కొలత లేకుండా అలా కూడా చేసుకోవచ్చు. చూడండి ఇలా చూసారా ఎలా వచ్చిందో. ఇప్పుడు మనం దీన్ని
కొంచెం హై ఫ్లేమ్లో పెట్టుకొని కొద్దిసేపు చూడండి, ఒక 1 మినిట్ ఇట్లా స్లో పెట్టామనుకోండి మళ్ళీ మనకు మెత్తగా అయిపోతుంది. చూడండి కొద్దిగా వాటర్ పోయే వరకు ఓన్లీ 1 మినిట్ మనం ఇలా పెట్టుకొని ఇలా కలుపుతూ ఉన్నామనుకోండి మనకేం లేదు, వాటర్ అంతా పీల్చేస్తుంది. పీల్చేసి అప్పుడు మనకు పొడి పొడిగా వచ్చేస్తుంది ఉప్మా. చూడండి ఎంత తొందరగా రెడీ అయిపోతుందో మనకు, చూసారా వాటర్ అంతా వెళ్ళిపోయింది. ఇప్పుడు మనం దీన్ని స్లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక రెండు మూడు నిమిషాలు మనం మూత పెట్టి దీన్ని ఉంచుదాము, స్టవ్ తగ్గించుకుందాం, సిమ్లో పెట్టుకుందాం దీన్ని. 2 మినిట్స్ తర్వాత చూద్దాం దాన్ని. మనకు ఒక 2 మినిట్స్ అయిపోయింది కదా, ఇప్పుడు దీన్ని ఒకసారి కలుపుకుందాము. చూడండి ఎట్లా వస్తుందో, ఓన్లీ 2 మినిట్స్ చూస్తే చూడండి ఎట్లా పొడి పొడిగా వస్తుందో. ఇదేం లేదు, మనకి ఇంకా ఆవిరి మీద మగ్గ పెట్టుకోవాలి మొత్తము. చూడండి ఎలా వస్తుంది. ఇందులో కొద్దిగా మనం ఇప్పుడు నెయ్యి వేసుకుందాం, ఆయిల్ తక్కువ వేసుకొని నెయ్యి ఎక్కువ వాడుకుందాం మనం. చూడండి ఇలా కలిపేసుకొని మంచిగా మూత పెట్టేసి ఒక్క 5 మినిట్స్ సిమ్ మంట మీద పెట్టి దీన్ని వదిలేద్దాం. చూడండి ఇలా మంచిగా కలిపేసుకుందాం. చూసారా ఇలా కలిపేసుకొని ఒక్క 5 మినిట్స్ మూత పెట్టి దీన్ని వదిలేసి మనం వేరే పని చూసుకుందాం ఇప్పుడు. ఇంకా ఇప్పుడు మనకు 5 మినిట్స్ అయింది కదా ఉప్మా చూద్దాం. ఉప్మా రెడీ అయిపోయింది. ఇప్పుడు చూడండి ఎంత పొడి పొడిలాడుతూ వస్తుందో ఉప్మా, చూసారా. మనం ఎప్పుడైనా సరే కొంచెం రవ్వను వేంపుకొని ఎమ్మడ నీళ్ళు పోసి స్టవ్ హై చేసామనుకోండి, హై చేస్తే ఎమ్మడ వాటర్కి పీల్చేస్తుంది కదా, పీల్చేసినాక ఒక్క 5 మినిట్స్ సిమ్ అంట పెడితే అప్పుడు అది మనకి ఇలా పొడి పొడిగా వస్తుంది. చూడండి వేస్తే ఎలా రాలి పడుతుంది, చూడండి ఎలా ఇట్లా పడుతుందో అట్లా పడిపోతుంది అనమాట. ఎప్పుడు మనం నీళ్లు పోసి మనం స్లో అంట పెట్టి పెడితే మెత్తగా కావాలనుకుంటే మనం అప్పుడు ఆ పని చేయాలన్నట్టు, పొయ్యగానే సిమ్ అంట పెట్టేసి ఉడికించాలి. ఎట్లా ఇష్టం అంటే అది. ఇప్పుడు నేను పొడి పొడిగా కాబట్టి చూడండి ఎట్లా అసలు పడుతూ ఉంది. చూడండి ఇలా పైనుంచి చూడండి వేడి వేడి జీడిపప్పు ఉప్మా మనకు రెడీ అయిపోయింది. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ రెడీ. వేడి వేడి జీడిపప్పు ఉప్మా రెడీ అయిపోయింది. చూడండి ఎంత బాగుందో చూడడానికి, చూడండి ఎంత పొడి పొడిగాను. ఇలా మీకు ఇష్టం ఉంటే ఏ చట్నీతోనైనా తినొచ్చు. నేను అల్లం ముక్కలు పచ్చిమిరపకాయలు ఎక్కువ వేసాను కాబట్టి మేము ఇలానే తినేస్తాం, చట్నీ పెట్టుకోము, చట్నీలు ఎక్కువ తినకూడదు కదా అందుకనేసి. మీకు ఇష్టం ఉంటే చట్నీ పెట్టుకోండి, అల్లం ముక్కలు ఎక్కువ వేస్తాం కదా అందుకు టేస్టీగా ఉంటుంది, ఇది కారం కూడా ఉంటుంది. లోకాం సమస్తాం సుఖినో భవంతు.